ప్రభుత్వం వచ్చింది, కానీ ఈ ప్రభుత్వంలో కక్ష సాధింపులు అనేది ఉండొద్దు, అమాయకుల పైన దౌర్జన్యాలు ఉండొద్దు. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. కొన్ని దేశాల్లో ఎవడు పెట్టుబడి పెట్టడానికి కూడా, ఎందుకంటే చాలా క్రైమ్ రేట్ ఎక్కువ ఉంది, చాలా క్రైమ్ ఎక్కువ ఉంది, అక్కడ పోవద్దు, పెట్టుబడులు పెట్టొద్దు, భయపడతారు. ఇలా హైదరాబాద్ అంటే కళ్ళు మూసుకొని వచ్చే పరిస్థితి ఉండే. అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి, కానీ అవి వదిలిపెట్టి సోషల్ మీడియాలో ఏమొచ్చింది లేకపోతే అక్కడ ఏం జరిగింది మనకి ఎవరు వ్యతిరేకమా, అట్లా కాదు, అది పద్ధతి కాదు, అది రాష్ట్రానికి మంచిది కాదు. అది అధికారం ఎవరి శాశ్వతం కాదు. 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం, మాకన్నా మీరు బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి మీకు అధికారం ఇచ్చారు ఈ ప్రభుత్వానికి. ఈరోజు పోలీసు వాళ్ళు చేసినా వేరే ఎవరు చేసినా అది వాళ్ళ తప్పు కాదు. ప్రభుత్వం విధానాన్ని బట్టి నడుస్తారు, ప్రభుత్వం ఏం చేయమంటే చేస్తుంటారు. మరి ప్రభుత్వం ఒకవేళ వ్యతిరేకంగా చేస్తే ఒక్కరి మీద చర్యలు ఉంటే ఇంకోటి చేయరు, పునరావృతం కాదు. అది సమీక్షలు నిర్వహించి ఇది పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు, మహిళల పట్ల ఇలా ఉండాలి, దళితుల పట్ల ఇట్లా ఉండాలి, అట్టడు వర్గాల పట్ల ఇట్లా ఉండాలి, పేదవాళ్ళ పట్ల ఇట్లా ఉండాలి, ఎవరికైనా అన్యాయం జరిగిందంటే మన యాక్షన్ ఇట్లా ఉండాలని మీరు తెలియజేస్తే దాని ప్రకారం ఆ వ్యవస్థ అనేది నడుస్తుంది. ఇలా ఒక సీఐని సస్పెండ్ చేసినంత మాత్రాన, ఒక సీఐని డిస్మిస్ చేసినంత మాత్రాన వ్యవస్థ బాగుపడతారని కాదు. ప్రభుత్వ పాలసీ బయట పెట్టాలి, లా అండ్ ఆర్డర్ పైన సమీక్షించాలి, సమయం లేకపోతే ఇంకెవరికైనా బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళ దగ్గర రివ్యూ చేయించాలి. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి అనేది జరుగుతుంది. లేకపోతే మళ్ళీ వెనకటి రోజులు వస్తాయి, విచ్చలవిడిగా దోపిడీదారులు వస్తారు, అరాచకాలు వస్తాయి, దౌర్జన్యాలు పెరిగిపోతాయి, అన్కంట్రోల్ అయిపోతుంది. అది మనం మేమంత కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నది, తెలంగాణకు నష్టం జరుగుతుందంటే మేము ఊరుకునే పరిస్థితి ఉండదు. మీరు మంచిగా పరిపాలించుకోండి, మంచి పేరు తెచ్చుకోండి, కానీ చెప్పింది ఒకటి, ఎలక్షన్ల తర్వాత చేసేది ఒకటి. మీరు అన్న మాటలు గుర్తు తెచ్చుకొని ఎలక్షన్ల ముందు మీరు ఏం మాట్లాడినారు, ఏది నమ్ముకొని ప్రజలు మీకు ఓట్లు వేసినారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల వాళ్ళు, పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాల జాతులు, రైతులు, ఇవాళ ఏమనుకుంటున్నారో మీ గురించి ఒకసారి మీరు సమీక్షించుకోండి. మీ విధానం ఎట్లా ఉందో, ఇంత భయానకమైనటువంటి పరిస్థితులు, ఇంత అరాచకమైనటువంటి పరిస్థితులు, ఓ మహిళను చీర విప్పి ఒక నిక్కరేసి కొట్టడం అంటే ఎక్కడైనా విన్నావా? ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా? చెప్పుకోవడానికే సిగ్గనిపిస్తూ ఉంది. మా రాష్ట్రంలో ఇట్లా జరిగింది ఒక మహిళ పైన అంటే బాధ అవుతూ ఉంటుంది. ఉచిత బస్సు మహిళకి ఇచ్చి తిరగండి అమ్మా అన్నంత మాత్రాన మహిళలు సంతోషపడతారు అనుకోకండి. ఏ మహిళలు సంతోషపడతలేదు. మహిళలకు కావాల్సింది ఒక రక్షణ, మహిళలకు కావాల్సింది సెల్ఫ్ రెస్పెక్ట్, గౌరవం. నడుచుకుంటూ పోతారు, వస్తారు, మిరపపడైనా తింటారు, చట్నీ అయినా తింటారు, కానీ గౌరవం లేకుండా భయప్రాంతులతో మహిళలు ఉండలేరు. ఆత్మగౌరవం పట్టుకొని మహిళ బతకలేదు తెలంగాణలో. పడి సస్తుంది, కానీ మాట పడనటువంటి చరిత్ర ఈ తెలంగాణ గడ్డ మీద ఉంది. అలాంటి మహిళలపైన ఇలాంటి దాడులు జరుగుతున్నాయంటే ఒకటా రెండా, హత్యలు, మానభంగాలు, దౌర్జన్యాలు, చివరకు పోలీసులే డిపార్ట్మెంటే ఆ పని చేస్తే ఎవరు చెప్పుకోవాలా? తండ్రే బిడ్డను దౌర్జన్యం చేస్తే, తండ్రే కొడుకు మీద దౌర్జన్యం చేస్తే బయట ఎవరు చెప్పుకుంటారు? వీళ్ళని కాపాడాల్సింది తల్లి తండ్రి, పోలీసే తల్లిదండ్రే కాపాడాలా, ప్రభుత్వమే తల్లిదండ్రే కాపాడాలి. కానీ మీ ప్రభుత్వమే ఈ పాలసీ పెట్టి పోటీల మీద పడి వీళ్ళు ఇదే పనిలో ఉన్నారు. చాలామంది డిపార్ట్మెంట్లో ఇదే పని మీద ఉన్నారు.
వాడిని విలిపియాలి, వీని విలిపియాలి, వాని బెదిరియాలి, వీని బెదిరియాలి, వాని కంట్రోల్ చేయాలి. ఇది ఏం ఇంతవరకు మనస్ఫూర్తిగా రావాలి. ప్రభుత్వాన్ని గౌరవించేది, మిమ్మల్ని గౌరవించేది, నాయకులను ప్రజాప్రతినిధులను గౌరవించేది మనస్ఫూర్తిగా రావాలి. ప్రజలు మిమ్మల్ని మనస్ఫూర్తిగా నిండు మనసుతో దీవించాలి తప్ప భయం భయంతో ఉన్నంత మాత్రమే కాదు. అది ఇది తెలంగాణ ఏదో ఉంటుంది, నివురుగప్పిన నిప్పులా ఉంటుంది తప్ప ఇదేదో చాతగాంధనం అనుకోకండి. ఓ అగ్నిపర్వతంలా పుట్టుకొస్తుంది, అగ్నిపర్వతాలు ఎగిసిపడుతుంది. సహనము ఓపిక అనేది నశించిన తర్వాత అది వేరే ఉంటుంది, ప్రజల నుంచి వచ్చిన తిరుగుబాటు అనేది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోగొట్టకుండా, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పోగొట్టకుండా ప్రభుత్వం తక్షణమే ల్యాండ్ ఆర్డర్ మీటింగ్ పెట్టి ప్రభుత్వ విధానాలను, దశ దిశ నిర్దేశాలను యంత్రాంగానికి ఇచ్చి మహిళల పట్ల ఒక భరోసా ఇచ్చి భవిష్యత్తులో ఇలాంటిది పునరావృతం కాకుండా మాదే బాధ్యత అని చెప్పి, ప్లస్ అణచివేతలు, అక్రమాలు, దౌర్జన్యాలను బంజేసి పాలనా యంత్రాంగం పట్ల, పరిపాలన పట్ల దృష్టి పెట్టి సంవత్సరం దగ్గర దగ్గర అయిపోయింది. అయిపోయి మళ్ళీ 3 సంవత్సరాలే, తర్వాత లాస్ట్ ఇయర్ మళ్ళీ ఎలక్షన్దే. మీరు చేయాల్సింది 3 సంవత్సరాలే, 1 ఇయర్ అయిపోయింది. ఈ 8-9 నెలల్లో ఏం చేసినామో చూసుకోండి, మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎన్ని నెరవేర్చిందో చూసుకోండి.